నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కావల జేబీ కళాశాల ఆవరణంలో ఈ నెల 14వ తేదీన యూజీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ ప్రారంభం, పేర్కొన్న ప్రిన్సిపాల్ పాల్ మనోహర్, పీడి మాలద్రి. కావలలో మినీ ఒలింపిక్స్ స్విమ్మింగ్ పూల్ నిర్మించుకోవడం గర్వకారణం, పేర్కొన్న పీడి ప్రసాద్ రెడ్డి. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం, నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తూ పేర్కొన్న కనుమర్లపూడి వెంకటనారాయణ. మైదాన ప్రాంత గిరిజన సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలి, పేర్కొన్న లోక్సత్తా నాయకుడు ఎం మాలకొండారెడ్డి. వివరాలు. కావల జేబీ కళాశాలలో యూజీసీ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ను అన్ని అంగులతో ఏర్పాటు చేయడం జరిగిందని జేబీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పాల్ మనోహర్ తెలిపారు. బుధవారం జేబీ కళాశాల జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మాలాద్రి మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీన స్విమ్మింగ్ పూల్ను ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్తో పాటు మాజీ ఎమ్మెల్యే వేదా మస్తారావు, కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశము, మాకు యూజీసీ ట్వెల్త్ ప్లాన్ కింద 3 ప్రాజెక్ట్స్ మాకు శాంక్షన్ అయ్యాయి. మొట్టమొదటిది 10 లక్షల రూపాయలతో జిమ్ ఏర్పాటు చేశాము. తర్వాత 40 లక్షల రూపాయలతో ఈ యొక్క ఇండోర్ స్టేడియం, తర్వాత 125 లక్షల రూపాయలతో స్విమ్మింగ్ పూల్. ఈ 3 ప్రాజెక్ట్స్ మాకు శాంక్షన్ అయ్యాయి. మొట్టమొదట 2 ప్రాజెక్ట్స్ పూర్తయిపోయినాయి, జిమ్ము, తర్వాత ఇండోర్ స్టేడియము. తర్వాత ఇప్పుడు 3rd ప్రాజెక్ట్ 1.25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు, దాంతో స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేశాం. ఈ యూజీసీ యొక్క స్విమ్మింగ్ పూల్ని, ఈ ఇండోర్ స్టేడియంని, తర్వాత జిమ్ని ఏర్పాటు చేయడంలో వారి యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను చేర్చుకొని వాళ్ళని ఇంటర్నేషనల్ స్థాయికి, స్పోర్ట్స్లో జాతీయ స్థాయిలో మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో వాళ్ళు పాల్గొనే విధంగా ఎక్విప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఆ యొక్క 3 ఫెసిలిటీస్ మా యొక్క కళాశాలకు ఇవ్వడం జరిగింది. వీటిలో మీరు కనుక గమనించినట్టయితే, ఇప్పుడు 125 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటి స్విమ్మింగ్ పూల్ కొలతలు 25 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పు, లోతు 6 మీటర్. సో ఈ 3 ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెజర్మెంట్స్. కాబట్టి కాంపిటీషన్స్ పెట్టేటప్పుడు ఎక్కడైనా సరే ఇదే డైమెన్షన్ కొలతల్లో విద్యార్థి పార్టిసిపెంట్స్ స్విమ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అదే కొలతలతో మన జవహర్ భారతి డిగ్రీ కళాశాలకు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్, ఇంటర్నేషనల్ డైమెన్షన్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అనేది రావటం జవహర్ భారతి కాలేజీకి ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. కాబట్టి మనకు ముఖ్యంగా ఈ కావాలి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండే పట్టపాలము, వీళ్ళందరూ కూడా ఫిషర్మ్యాన్ పిల్లలు. వీళ్ళు మన కళాశాల కాలేజీని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు, కాబట్టి వీళ్ళు స్వతహాగా స్విమ్మర్స్. కాబట్టి కొంత డబ్బును కూడా మాకు మినిమైజ్ చేసి మేము ఒక పెద్ద పూలే కాకుండా ఇంకా 2 పూల్స్, ఇప్పుడు మీరు పోయి చూస్తారు, మొత్తం 3 పూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిడ్స్ పూల్ వచ్చేసి 18 మీటర్ల పొడవు, 18 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, లోతు 2.5 అడుగుల లోతు. తర్వాత లెర్నర్స్ పూల్, లెర్నర్స్ నేర్చుకునేదానికి. సో 18 పొడవు, తర్వాత 18 వెడల్పు, 40 పొడవు, 3 to 5.6 లోతు. ఎందుకు 5.6 నేర్చుకునేవాడు మునిగిపోకూడదు, 6లో దిగాడు అనుకో మునిగిపోతాడు. కాబట్టి 5.6 కాబట్టి మనకు మునిగిపోకుండా ఉండడానికి, లెర్నర్స్కి ఉండడానికి ఈ రకమైనటువంటి 3 పూల్స్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 పూల్స్ రావడానికి ప్రసాద్ రెడ్డి యొక్క కృషి ఎంతో ఉంది. ఎందుకంటే సార్ లెర్నర్స్ పూల్ కూడా ఉండాలో, ఏకంగా వాళ్ళు దాంట్లో దిగలేరు కాబట్టి, అందరికీ స్విమ్మింగ్ రాదు కాబట్టి లెర్నర్స్ పూల్ని కూడా డెవలప్ చేద్దామన్నారు. ఆ ప్రకారం లెర్నర్స్ పూల్, తర్వాత పిల్లలకు కూడా ఉండాలి. అయితే ఈ స్విమ్మింగ్ పూల్కి వాడు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్కి అయితే డబ్బు ఇచ్చాడు, కానీ మెయింటెనెన్స్కి డబ్బు ఏమి ఇవ్వలేదు. మెయింటెనెన్స్ కరెంట్కే దగ్గరగా 50,000 రూపాయలు కరెంట్ అవుద్ది, దాంట్లో వాడే కెమికల్ 70,000 అవుద్ది, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు కానీ దగ్గరగా 2 లక్షల రూపాయలు లేని మెయింటెనెన్స్ నెల ఇది కుదరదు. కాబట్టి దీంట్లో స్టూడెంట్స్నే కాకుండా బయట ఎవరైనా లెర్నర్స్ కానీ. ఈ కళాశాల మీద మీకు అక్కడ అభిప్రాయం, అభిమానం, ఎందుకంటే మీరందరూ కూడా అక్కడ మన జవహర్ భారతి ఒడిసిపడిచి ఎక్కువ మంది ఉన్నారు. ఏ కార్యక్రమం ఒకసారి ఫోన్ చేసి చెప్పినా మీరు వెంటనే స్పందించి మాకు రావడం చాలా ఆనందకరం. ఈ స్విమ్మింగ్ పూల్ని ఈ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి
ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా ఈరోజు మన కావలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. తర్వాత బీదా మస్తాన్ రావు గారు ఫార్మర్ ఎమ్మెల్యే, వారు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇంకొక అతిథిగా. అదేవిధంగా మన సబ్ కలెక్టర్ శ్రీ సిజి శ్రీధర్ గారు, వారు ఇంకొక అతిథిగా, వీళ్ళు బయట నుంచి ముఖ్య అతిథులుగా వచ్చేస్తున్నారు. ఇంకా మన కళాశాలకు సంబంధించి, మా కాలేజీకి సంబంధించి టైపీ శ్రీడి గారు, ఎస్ఎల్ నరసింహన్ గారు, వి సుధాకరెడ్డి కరస్పాండ్ గారు, తర్వాత పి సుధాకరెడ్డి గారిని ఈ విశ్వవిద్యాలయ ట్రస్ట్ చైర్మన్ గారు, రెక్టార్ వినయ్ కుమార్ రెడ్డి గారు, విద్యాధర్ కుమార్ రెడ్డి గారు, మా ప్రిన్సిపల్ గారు, వీళ్ళందరూ కూడా స్టేజ్ మీద ఉంటారు. వీళ్ళు ముఖ్య అతిథులు. ఇది వీళ్ళ చేత ఈ ఆదివారం ఉదయం 9 గంటలకి ఈ స్విమ్మింగ్ పూల్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే అనంతరం దానికి ముందు అందరూ కూడా ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకొని ప్రిన్సిపల్ గారి రూమ్ దగ్గర సంక్రాంతి హాల్లో సమావేశం ఉంటుంది. ఆ సమావేశం అయిన కావల్లో మినీ ఒలింపిక్స్ ఉపయోగపడేలా అన్ని అంగులతో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగిందని జేబీ కళాశాల పీడి ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన స్విమ్మింగ్ పూల్ విభాగాలను పరిశీలించి వివరాలను తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. 18 అడుగుల వెడల్పు మరియు 40 అడుగుల పొడుగుతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌకర్యాలని అందరూ ఉపయోగించుకోవాలి. వాటర్ చూసినట్లయితే మీరు ఎంత ప్యూరిఫైడ్గా ఉందో చూడండి, మీరు ఏ టైంలో చూసినా ఇదే విధంగా ప్యూర్గా ఉంటాయి. ఇది మినీ ఒలింపిక్ రేస్ పూల్. ఇది ఈ పూల్ కొలతలు వచ్చేసి 80 అడుగుల పొడుగు, 70 అడుగుల వెడల్పుతో, 6 అడుగుల లోతుతో ఈ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మంచి స్విమ్మింగ్ చేయగలిగిన వాళ్ళని మాత్రమే ఇందులోకి అలౌ చేస్తాం. ఈ దీనిలోకి అలౌ చేసే ముందు లర్నర్స్ పూల్లోకి వాళ్ళ ప్రాక్టీస్ చేయించి చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టే దీంట్లోకి అలౌ చేయడం జరుగుతుంది. అందరినీ ఇందులోకి అలౌ చేయము. తర్వాత వేరియస్ టైమింగ్స్ ఇచ్చున్నాం. సుమారు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మార్నింగ్ సెషన్ ఉంటుంది. 6 నుంచి 7 వరకు, 7 నుంచి 8 వరకు, 8 నుంచి 9, 9 నుంచి 10 వరకు 4 స్లాట్స్ మార్నింగ్ టైము. ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు ఉంటుంది, అది కూడా 4 స్లాట్స్ ఉంటుంది. 4:30, 5:30 వచ్చేసి కామన్, ఎవరైనా వచ్చి స్విమ్ చేసుకోవచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. 5:30, 6:30 స్పెసిఫిక్గా ఓన్లీ లేడీస్ కోసంగా ఆ టైంని కేటాయించడం జరిగింది. గృహిణులు కానీ విద్యార్థినులు కానీ ఎవరైనా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉండేటట్టుగా వాళ్ళకి కొంత పని టైము వెసులుబాటు ఉండే విధంగా ఉండాలి కాబట్టి 5:30 నుంచి 6:30 వరకు లేడీస్కి స్పెసిఫిక్గా అలాట్ చేయడం జరిగింది. తర్వాత 6:30, 7:30 మళ్ళీ కామన్ పీపుల్, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా రావచ్చు. 7:30, 8:30 వరకు కూడా టైము స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి వీలైన టైంలో వాళ్ళు వచ్చి ఈ స్విమ్మింగ్ పూల్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఈ స్విమ్మింగ్ పూల్లో నీళ్లు చేంజ్ చేయడం అనేది ఉండదు, ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవుతూ కంటిన్యూస్ ప్రాసెస్గా రీసైక్లింగ్ జరుగుతుంది. బ్యాలెన్స్ వాటర్ మాత్రమే రీఫిల్ చేస్తుంటాం. సుమారుగా 1 బోర్ నుంచి వచ్చే వాటర్తోనే ఈ స్విమ్మింగ్ పూల్ రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవాపరేట్ అయిన వాటరు మరియు అవుట్ వాష్ కొంత వాటర్ పోతుంది, ఆ వాటర్ మాత్రమే ఎవ్రీడే రీఫిల్ చేయడం అనేది అవసరం ఉంటుంది. చూస్తే ఈ వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉంటాయో, అంత ప్యూరిఫికేషను, అంత ఆలము వీటితోటే కెమికల్స్ తోటి ప్యూరిఫై చేస్తేనే ఇంత నీట్గా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని కావలి, కావలి పరిసర ప్రాంత విద్యార్థిని, విద్యార్థులు మరియు పుర ప్రముఖులు అందరూ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునేందుకు సౌకర్యం కల్పించున్నారు. దీన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అది అలాగే అందరికీ స్విమ్మింగ్ వచ్చి ఉండదు, నేర్చుకునే వాళ్ళకి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో 40 అడుగుల పొడుగు, 18 అడుగుల వెడల్పుతో, 3 నుంచి 6, 5.5 అడుగుల లోతు వరకు ఉండేటట్టుగా, స్లోప్ వచ్చేటట్టుగా పూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ లర్నర్స్ ఇందులో ప్రాక్టీస్ చేస్తారు. ఇందులో నుంచి కోచ్ అండ్ లైఫ్ గార్డ్గా మనం రాము అని, రామలింగయ్య ఉరఫ్ రాము, ఆయన ఎఫిషియెంట్ కోచ్, మేము చూసిన వాళ్ళందరిలో కూడాను సులాయాసంగా ఎవరైనా మునిగిపోయే వాళ్ళని డెమాన్స్ట్రేషన్లో కూడా మేము
ఇంటర్వ్యూ లాగా కూడా కండక్ట్ చేసినప్పుడు సునాయాసంగా ఎంత పెద్ద వెయిట్ ఉన్న వ్యక్తిని కూడా సింపుల్గా అతను ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ తీసుకురావడం చూసాం. అటువంటి మంచి కోచ్ ఇక్కడ మనకు దొరికాడు. ఈ అవకాశాన్ని మనం ఎవరైనా నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకునే దానికి ఉపయోగపడుతుంది. అలాగే మొదటగా ఎవరు స్విమ్మింగ్ పూల్కి వచ్చినా వాళ్ళు మొదట లర్నర్ స్కూల్లోనే స్విమ్ చేసి చూపించిన తర్వాత కోచ్ సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని మేజర్ పూల్లోకి వాళ్ళని అలో చేయడం జరుగుతుంది. ఆ మేజర్ పూలు 80 అడుగుల పొడుగు, 70 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతుతో నాలుగు మూలల దాని కొలత 6 అడుగుల లోతే ఉంటుంది. సో ఈ పూల్ పేరు మినీ ఒలింపిక్ రేస్ పూల్ అంటారు దీన్ని. కాబలిపట్నంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తగు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కనుమల్లపూడి వెంకటనారాయణ తెలిపారు. బుధవారం 30 వార్డులో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను వైసీపీ నేతలు కనుమల్లపూడి రాజశేఖర్, ఎల్ఎండి ప్రభాకర్తో కలిసి పరిశీలించారు. నమస్కారాలు. ఈరోజు కావలిపట్నంలో చాలా నీటి ఎద్దడిగా ఉంది. గత 2 నెలల నుంచి తీవ్రంగా ఇక్కడ నీటికి సమస్యతో ఉన్నటువంటి ఈ కావలిపట్నానికి మన గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి గారి చొరవతో, సబ్ కలెక్టర్ గారి చొరవతో, కావలి మున్సిపాలిటీ కమిషనర్ గారి సారథ్యంలో ఈ యొక్క నీటిని సప్లై చేయడం జరుగుతూ ఉంది. చాలా వార్డులలో ఈ నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్యని అధిగమించేందుకు వార్డులలో చాలా చోట్ల ఈ యొక్క ట్యాంకర్లు పెట్టడం జరిగింది. ఎవరన్నా కానీ ఏదైనా సమస్యలు ఉంటే వివిధ వార్డులో ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎక్స్ కౌన్సిలర్లకి వీళ్ళందరికీ కానీ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ గారి దృష్టి కానీ తీసుకొస్తే వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసేదానికి మీ ముందుకు వచ్చున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. సంబంధిత కమిషనర్ గారికి తెలియజేసినా కానీ ఆ నీళ్ళ ట్యాంకర్లు ఏదైనా ఉంటే ఆ సమస్యని తత్వరే చర్యలు తీసుకుంటారు. భగవంతుని ఆశీస్సులతో త్వరలో వర్షాలు పడితే ఈ కావలి పట్టడానికి చాలా మేలు జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ నీళ్ళ ట్యాంకర్కి 8 లక్షలు ఖర్చు అయినా కానీ తూలేదానికి గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఆ ఆదేశాల మేరకు కావలిపట్నంలో నీటిని సప్లై చేయడానికి అన్ని విధాల తోడ్పాటు చేస్తామని మా వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం కూడా తెలియజేస్తూ ఈ యొక్క సహకరించినటువంటి కావలిపట్నం ప్రజలకు, అధికారులకు, గౌరవ శాసనసభ్యులకు ధన్యవాదాలు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కావలిపట్నంలో త్రాగునీటి సమస్య చాలా ప్రధానమైన సమస్య. దాన్ని కావలి శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడి కావలిపట్నంలో మొత్తం మీద దాదాపు 50 ట్యాంకర్ల పైనే పెట్టించడం జరిగింది. ఈ నీటి ఎద్దడి కారణంగా చాలామంది త్రాగునీటికి ఇబ్బంది పడతాం, సాగునీరు లేకపోయినా పర్వాలేదు కానీ త్రాగునీటి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కావలి పట్టణంలో ఉండే ఇన్ఛార్జ్ కౌన్సిలర్లు కానివ్వండి, ఆ వార్డు వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ మా యొక్క సమస్యలను చెప్పుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే గారి రామిరెడ్డి ప్రతాప్ గారి దృష్టికి తీసుకొచ్చి తద్వారా ఆయన ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ కావలి పట్టణంలో ఆయన శ్రీకారం చుట్టారు. కమిషనర్ గారితో ఆల్రెడీ మాట్లాడున్నారు, సబ్ కలెక్టర్ గారితో మాట్లాడున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కావలి పట్టణాన్ని కనక పట్టణంగా చేయాలని చెప్పి ఆయన ఉద్దేశం, ఆయన కోరిక. కాబట్టి ఏ సమస్యలను కూడా ఆయన తీర్చడానికి ముందుకు వస్తామని చెప్పి ఈ సభాముఖం తెలియజేసుకుంటాం. వర్షాభావ పరిస్థితుల వల్ల టౌన్ మొత్తం నీళ్ళు అందక ట్యాంకర్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఎక్కడైనా నీటి ఎద్దడి ఉంటే మీరు మున్సిపాలిటీ వారికి తెలియజేస్తే అక్కడ నీళ్లు సప్లై చేస్తాము. దేవుని దయ వల్ల త్వరలో వర్షాలు పడాలని అందరూ కోరుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మైదాన ప్రాంత గిరిజనులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లోక్సత్తా నాయకులు ఎం మార్కున్నారంటూ పేర్కొన్నారు. మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెడితేనే వారి జీవితాల్లో వెలుగు నింపుతారన్నారు. అలాగే పొగాకు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప ఈ 4 జిల్లాలకు సంబంధించి మైదాన ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు అనబడే యానాదుల కోసం ఒక ఐటీడీఏ ప్రాజెక్టును నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి ఐఏఎస్ అధికారి కలిగిన మరి అధికారాలు కలిగిన ఐఏఎస్ అధికారిని కనుక దానికి
వేయగలిగితే ప్రాజెక్టు ఆఫీసర్ పీఓగా నియమించగలిగితే 4 జిల్లాల్లో యానాది గిరిజనులు సమగ్రంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు సంచార వృత్తిలో ఉంటూ వ్యవసాయ కూలీలుగా ఉంటూ పాసి పని చేసుకుంటూ నిరంతరం శ్రమ మీద ఆధారపడ్డ నిజాయితీ పరులైన గిరిజనులు ఏర్పడిన యానాదుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి వర్యులు పాముల పుష్పశ్రీవాణి గారు ఈరోజు కేంద్ర గిరిజన శాఖ మంత్రి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి వర్యులుగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులు వైఎస్ఆర్ పార్టీకి స్వీప్ చేసినారు కాబట్టి నెల్లూరు జిల్లా ఐటీడీఏకి ఐఏఎస్ అధికారిని వేసి 4 జిల్లాలో ఉండే యానాదులకి రిజర్వేషన్స్ అంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు కానీ మరి ఈరోజు ఎంపీ కానీ మైదాన ప్రాంతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళకి రిజర్వేషన్స్ వల్ల ఎంపీ ఎమ్మెల్యేలు కాలేకున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళకి యానాదులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఐటీడీ ప్రాజెక్టు పరిధిలో ఉండే గిరిజనులందరికీ గిరిజన కాలనీలకి మౌలిక వసతులు కల్పించి ప్రతి గిరిజన కాలనీకి ఒక సామాజిక భవనాన్ని నిర్మించగలిగితే వారు సర్వోత్తరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుభకార్యాలైనా అశుభకార్యాలైనా వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్కైనా ఆ సామాజిక భవనం ఉంటుంది. తుఫాన్లు వచ్చినా వాగులు వచ్చినా వంకలు వచ్చినా కూడా ఈ భవనాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఐటీడీఏ ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్యులు స్పందించి ఐఏఎస్ అధికారిని వేసి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే ఈ మైదాన ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు అనబడే యానాదులు అభివృద్ధి చెందుతారని ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధిని గిరిజన శాఖ మంత్రివర్యుని మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్న వారికి ఆరుగాలం కష్టపడి మరి మెట్ట రైతులు పండిస్తున్న పొగాకు పంటకి ఈరోజు ఎక్కువ దిగుబడి లో గ్రేడ్ పొగాకు రావడం జరిగింది. లో గ్రేడ్ పొగాకు ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించి మెట్ట రైతులను ఆదుకోవాలని రైతు సోదరులందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు జిల్లా డీసీపల్లి కలిగిరి పొగాకు యానాం కేంద్రం పరిధిలో మెట్ట రైతులందరూ కూడా ఈరోజు పొగాకు పంట మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కొన్ని వేల కుటుంబ ఉకులు పొగాకు రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతు సోదరులు, అదేవిధంగా లక్షలాది మంది పొగాకు పంట మీద కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ పంట మెట్ట ప్రాంతానికి సంబంధించిన పొగాకు పంట అయినప్పటికీ విదేశీ మారక ద్రవ్యం విపరీతంగా సంపాదించి పెడుతుంది రాష్ట్ర కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకి. మరి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్న పొగాకు రంగ పరిశ్రమను పొగాకు బోర్డు కానీ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు కానీ సకాలంలో స్పందించి మెట్ట రైతులను ఆదుకోవడానికి ఎక్కువగా దిగుబడి వచ్చింది లోగ్రేడ్ పొగాకు కాబట్టి లోగ్రేడ్ పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డెన్నీ సింధతో సమాప్తం. నమస్కారం.